తెలంగాణలో రెండు కార్పొరేషన్లు నగర పరిధిలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు పోలింగ్ సామాగ్రితో తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చెర్ల, కొత్తూరు, నక్రేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ఆపాలంటూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు ఎన్నికల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆకాశం విరిగి మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా అంటూ ఎండగట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు భూమి మీద ఉంటున్నారా, ఆకాశంలో తిరుగుతున్నారా అంటూ సీరియస్ కామెంట్లు చేసింది. వరంగల్ కార్పొరేషన్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 66 డివిజన్లలో 653,240 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. వరంగల్ నగర పరిధిలో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,320 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇటు ఖమ్మం కార్పొరేషన్లోనూ పోలింగ్కి అంతా సిద్ధమైంది. 60 డివిజన్లలో 377 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఖమ్మం కార్పొరేషన్లో 281,387 మంది ఓటర్లు ఉన్నారు. కోవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.